హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఈ ఛానల్ని చూసే ముందు ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉంది కదా సబ్స్క్రైబ్ అని నొక్కి, దాని పక్కనే వచ్చిన గంట సింబల్ని నొక్కారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ మీకు వచ్చేస్తుంది. సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించటంతో మొదలై భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే మాసాన్ని ధనుర్మాసం అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన తిరుప్పావై ఈ మాసం రోజులో పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి 15 రోజులు నైవేద్యంగా పులగం లేదా చక్కెర పొంగిలిని, తర్వాత 15 రోజులు దద్దోజనమును అంటే పోపు కలిపెట్టిన పెరుగన్నాన్ని సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడ కలిపిన కళ్ళాపిని చల్లి బియ్యపిండితో అందమైన ముగ్గులు పెట్టి ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసి పసుపు కుంకుమ వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్లను ఉంచాలి. ఈ విధంగా చేయడం వల్ల కన్యలకు మంచి భర్త లభిస్తాడని, సౌభాగ్యం కలుగుతుందని ఒక నమ్మకం. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.